నిజామాబాద్ పార్లమెంట్ లో ఒక బలమైనటువంటి శక్తిగా కార్యకర్తలకు అండదండగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీని నిరంతరం వాళ్ళ అవినీతిని, వాళ్ళ కబ్జాల్ని, వాళ్ళ గూండాయిజాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి మన నిజామాబాద్ గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భరత్ మాతాకి, భరత్ మాతాకి. ఇవాళ రాకేష్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీలో చేరినాక ఆర్మూర్ గడ్డ మీద అడుగు పెట్టడం జరిగింది. అడుగు పెట్టడమే సుమారు 300 కార్ల భారతీయ జనతా పార్టీ సైనికులతో పాటు అడుగు పెట్టడం జరిగింది. దీనితోటి మీ ఎమ్మెల్యేకి హార్ట్ రేటు 300 అయితే మాకు సంబంధం లేదు. ఈ మధ్య నిద్ర వర్తలేదట. అలా దొరలెక్క మందు బాటిళ్ళ మీద బాటిల్ అయిపోతున్నాయట టెన్షన్కి. ఇలా పొద్దునకెళ్ళి ఫోన్లు చేసుకుంటా మీరు పోవద్దు మీరు పోవద్దు అని ఇంకో 100 ఆపిండు. ఓ బెదిరించుకుంటాను, బామాలుకుంటాను, కాలు మొక్కుకుంటాను, బొడ్రికాయ పిసుక్కుంటాను, 100 ఆపిండు. ఆపినాక కూడా 300 భారతీయ జనతా పార్టీ సైన్యం ఇవాళ ఆర్మూరు గడ్డపై వచ్చి ఆర్మూరు ఎమ్మెల్యే మీద దండయాత్ర మొదలుపెట్టింది. ఆర్మూరు గడ్డ అవో మధ్యలో వాళ్ళు ఎవరైతే బెదిరించిందో వాళ్ళు కూడా జాయిన్ అయ్యారట. ఆ 300 కాస్త 500 దాటినాయట కార్లు.